ఇండస్ట్రీలో నన్ను చూసైనా సరే ఇండస్ట్రీలో ధైర్యంగా వచ్చి దొంగచాటును కాకుండా వెనకచాటును కాకుండా ఎస్ మేము ముందున్నాం చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతుగా ఉంటాము అని అంటారేమో అని ఆలోచించాను. ఎందుకంటే ఆయన ఇంకోటి యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి ఎస్ ఎప్పుడు మీతో నేను అండగా ఉంటా, నేను మీతోనే నిలబడతా, మీతోనే ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాను మాట తప్పను నిలబడతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తర్వాత దేశంలో ఉన్న అందరూ కూడా అఖిలేష్ యాదవ్ గారు ఇచ్చారు, అలాగే మమతా బెనర్జీ గారు, అలాగే సిపిఐ సిపిఎం అంటే నేనే అయింది మందకృష్ణ మాదిక్ గారు. అంటే నేనేమంటున్నానంటే ఒక వ్యక్తి ఆపత్తులో ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు బొకేలు తీసుకొని వెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి మనం కూర్చొని మనకేం కావాలో వాళ్ళ దగ్గర తీసుకొని దోచుకొని దాచుకోవడం కాదు. కష్టాల్లో ఉండేటప్పుడు మనం బొకే కాకుండా మనం వెళ్ళి మేము అండగా ఉన్నాం, మీకు నిలబడుతున్నాం, మీ అండగా మేము నిలబడతాం అనే వ్యక్తులు మనకు కావాలి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అండగా మీద వెళ్ళిపోయి ములాఖాత్ తీసుకొని సార్ మేము ఉన్నామని చెప్పమని అడగట్లే. ఒక్క మాట ఇండస్ట్రీ నుంచి ఎస్ ఇది జరిగింది, ఇది జరిగింది ఇది జరగకూడదు, ఇదిగో మేము అండగా ఉన్నాం. సినిమా ఇండస్ట్రీకి మాకు కూడా ఎన్నో చేశారు, సినిమా రేట్ల కోసం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రతిదానికి సినిమా ఇండస్ట్రీ కోసం ప్రతిదానికి సంప్రదించిన వెంటనే కూడా కాదనకుండా చేశారు అన్న ఒక ఆలోచన ఎవరికి రాలేదన్నందుకు నాకు బాధ అనిపించింది. నందమూరి ప్రసన్న కుమార్ అని అంటాడు ఆయన, ప్రసన్న కుమార్ నేను నందమూరి వంశానికే అంటారు, మరి ఆయనే సెక్రటరీ. అలాగే మరి వైవిఎస్ చౌదరి గారు అన్నగారి దగ్గర నుంచే పుట్టాను అంటాడు, ఆయన ఒక సెక్రటరీ. అలాగే రంజిత్ పాదశారథి గారు మీరు రామారావు గారు సినిమాలతోనే నిలబడ్డామంటారు, దామోదర్ ప్రసాద్ గారు వీరందరూ ఏమైపోయారు ఇండస్ట్రీ నుంచి. నేనేమడుగుతున్నా మీ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లే, మీరేమి ఇంకో తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం, వెళ్ళాల్సిన అవసరం లే. ఒక మాట ఆయనకి మేము అండగా ఉన్నామని చెప్పితే ఏమైపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా వెలేసేస్తారా, లేకపోతే ఇంకో పార్టీ ఏమైనా మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా? నేనేమంటున్నాను మనకున్న నోటు మాట అవతల పెద్ద వ్యక్తి, అవతల మన ఇండస్ట్రీకే కాదు దేశానికి కావాల్సిన వ్యక్తి, అలాంటి అనుభవాలు మనం తీసుకోవాలి. ఆయన ఏం తప్పు చేశాడా తప్పు జరిగిందా కోర్టులు కదా నిర్ణయిస్తాయి, మనమే నిర్ణయించడానికి కోర్టులు కదా నిర్ణయించేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి, దేశంలో ఉన్న అందరు పొలిటికల్ లీడర్స్ మీద ఉన్నాయి, వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా కాదు కదా. దేశంలో సమకమ కేసులు పొలిటికల్ లీడర్స్ మీదే ఉన్నాయి, అది డిసైడెడ్ ఈజ్ కోర్టు. మన మానవత్వంతో మన మనిషితో ఆ ఏజ్కి గౌరవించి ఆయన చేసిన సేవకు గౌరవించి ఆయన ఈరోజు రాష్ట్రానికి 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసిన ఆయనకు గౌరవించి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా ఉండాలని ఉంటే మనకు మంచిది. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా అధికార పక్షానికి మనం ఒక ఒంటరిగా అధికార పక్షం ఉండడం కూడా కరెక్ట్ కాదు. ప్రతిపక్షం ఉండాలి, అధికారపక్షం ప్రతిపక్షం రెండు ఉంటేనే మన ప్రజలు బాగుపడతాం, లేదా మన ప్రజలకు దెబ్బతింటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీనే కాదు అందరికీ కూడా కావాలి. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ అనిపించింది, నాకు మనసుకు బాధ అనిపించింది, ఒంట్లో బాగోలేకపోయినా కూడా ఈరోజు నేను రావడానికి కారణం ఆయన. ప్రతి ఒక్కరు నన్ను చూసైనా సరే ఈరోజు ఖండిస్తారేమో, నన్ను చూసైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారేమో, నన్ను చూసైనా సరే చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, బోయపాటి శ్రీను గారు, కుమార్ చౌదరి గారు, కిరణ్ గారు, రాఘవేంద్రరావు గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, ఇండస్ట్రీ నుంచి మురళీమోహన్ గారు, ఎవరైనా ఆయనకి కండి నేనేంటి సపోర్ట్గా ఉండమని చెప్తున్నాను తప్ప సపోర్ట్గా ఫీట్ చేయండి, మీరు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఆయనకు కొండంత ధైర్యం సార్ మేము ఉన్నాం అంటే ఆయనకంటూ నాకంటూ ఇంతమంది ఉన్నారే అని. కానీ ఆయన సీఎంగా ఉండేటప్పుడు మనం వెళ్ళిపోయి ఫ్లైట్లోకి వెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్లోకి వెళ్ళిపోయి మనం వెళ్ళిపోయి కూర్చొని మనకేం కావాలో వేసుకొని తీసుకొని ఈరోజు మీరు చాలామంది నేను అంటున్నాను ఒకటే అంటే ఏమంటే అనుకోండి దాని విషయంలోని నేను ఆయన బాగున్నప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఏదో దాంట్లో ఆయనకి మీరు అందరూ ఆయన దగ్గర మెప్పు పొందిన వాళ్ళే, ఆయనతో లాభం పొందిన వాళ్ళే. కానీ ఎవరు కూడా ఈరోజు కనబడకపోతే మమ్మల్ని మా మీద ఏమో కేసులు పెడతారని భయపడి పారిపోయారా? వెనకాల నుంచి చందమని చెప్తున్నారట, మేము వెనకాల నుంచి సపోర్ట్ ఎప్పుడు మేమే ఉంటాం. వెనకాల నుంచి సపోర్ట్ చేసేవాడు దొంగ, డైరెక్ట్గా ముందుకు వచ్చి నిలబడి సార్ బాబు గారు నేనున్నాను మీకు అండగా ఉంటామని చెప్పిన వాడు నిజమైన హీరో. అందుకే పవన్ కళ్యాణ్ హీరోనే చెప్పాను నేను. కనుక అలా హీరోయిజం ఎంతమంది ఉంటారో, ఎంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారో, లేకపోతే భయపడుతూ వెనకాల నుంచి దాక్కుంటారో, ఇవన్నీ కూడా చూద్దాం. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఖండించవలసిన విషయం, నేను కేసుల కోసం వెళ్ళట్లేదు, ఇండస్ట్రీనే కాదు యావత్ రాష్ట్రం మొత్తం తోటలగా తెలుగు ప్రజలందరూ ఖండించి ప్రతి ఒక్కరు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి. మీరు 24 గంటలు వర్క్ చేయాలి సార్, మీరు జైల్లో ఉండకూడదు, జైలు నుంచి బయటికి రావాలని,
బయటకు వచ్చి ఇమీడియట్లీ ప్రతి వర్క్ కూడా ఇంకా 20 అవర్స్ చేసిన 22 అవర్స్ వర్క్ చేసి ఈ అందరికీ కూడా ప్రజలకు మీరు అండగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందిరా గారు ఒక్కలే ఫీడ్ చూశాను నేను, తప్ప ఇంకా ఎవరిది కూడా ఫీడ్ చేయలేదు. నేను అదే కదా చెప్పాను, ఇప్పుడు బయటకు వచ్చి నిలబడి బయటకు మేము సపోర్ట్గా ఉన్నాం బాబు అంటారా, లేకపోతే దొంగచాటును ముసుగులు వేసుకొని మేము దొంగచాటును ఉంటాం అంటారని తెలుసుకోవాల్సింది వాళ్ళే. భయపడుతున్నారా, భయపడకుండా ముందుకు వస్తున్నారని నిర్ణయించుకోవాల్సింది వాళ్ళే. బాబుగారు కూడా తెలుసుకోవాల్సింది. బాబుగారు రెండో విషయాలు తెలుసుకోవాలి, ఏంటంటే ఎంతమంది మన కష్టాల్లో ఉంటప్పుడు ఉన్నారు, ఆయన కన్న కొడుకు రాత్రి అనక తిండి తిప్పలు లేకుండా కూర్చున్నారు, భార్య ఫ్యామిలీ ఈరోజు కూర్చొని పార్టీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ వాళ్ళు ఎప్పుడు వెన్నుగా ఉంటారు, పార్టీ ప్రజలు ఉంటారు, కానీ మనం అంటూ మన బంధువులు అంటాం. మనం ఇప్పుడు మన ఇంటికి ఎప్పుడైనా వస్తే మనం బంధువు అంటాం, మన చుట్టం అంటాం, మన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటాం. అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అందరూ వెళ్ళిపోయి జైలు కడికి వెళ్ళి లైన్ కట్టమని చెప్పట్లా. ఎంతమంది మనకు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? దాంట్లో ఆయన పెద్ద కొడుకు, ఆయనకి సపోర్ట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉన్నారు, ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, అలాగే అందరూ ఉంటారు. అందుకని అంటున్నాను, వీళ్ళందరూ చాలామంది రావాలి. ఎందుకు రాలేదు అంటే ఈ ఆస్తులు పోతాయనా? అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర బాగున్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని లబ్ధి పొందారు సినిమా ఫీల్డ్లో, అది నాకు తెలుసు. నేను పార్టీలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన ఎప్పుడు కూడా నేను పార్టీలో వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు తప్ప పార్టీలో ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు. ఆయన ఎందుకంటే పార్టీకి నేను దూరం, కానీ ఫ్యామిలీగా నందమూరి ఫ్యామిలీకి నేను ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటాను. కానీ నేను ఎందుకు బాధ అనిపించిందండి ఈరోజు ఇంతమంది పెట్టకపోతే నాకు ఒంట్లో బాగాలేకపోయినా కూడా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, కంపల్సరీ ఎవరో ఒకరు చెప్పకపోతే ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో. ఎందుకంటే అలాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదు, అలాంటి వ్యక్తి బయట ఉండాలి, అలాంటి వ్యక్తి అపోజిషన్లో ఉండాలి, ప్రతిపక్షంలో ఉండాలి, లేకపోతే అధికార పక్షంలో ఉండాలి. ఎందుకంటే అధికార పక్షం ప్రతిపక్షం రెండు గవర్నమెంటే. ప్రజల వైపు మాకు ప్రజల వైపు మా ప్రజలకు చెయ్యండి అని చెప్పిన వ్యక్తి జైల్లో ఉంటే ఇంకెవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరు చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ ప్రజల కోసం చేస్తారు. ఓకే, ఇప్పుడు అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చెప్పాలంటే చెప్పినో లేదు. వన్ మెన్ షో అవ్వకూడదు, ప్రమాదం ప్రజలకు, ప్రమాదం. ఎవరైనా ఎవరి ఇష్టం వాళ్ళు కోరుకుంటారండి. ఆ కోరుకోవడంలో ఏమండి, ఆ వయసుకి నా 50 గంటల కన్ను ఆర్పకుండా నిద్ర లేకుండా కూర్చున్న వ్యక్తికి యాక్సెప్ట్ చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి వ్యక్తి మన దేశానికి అవసరం, మన రాష్ట్రానికి అవసరం. ఏమి జరిగాయి స్కామ్లు ఇవన్నీ చెప్తే, దేశంలో ప్రతి ఒక్కరి మీద ఉన్న కేసులు అన్నీ నిజమో కావు, అన్నీ అబద్ధమో కావు. ఇట్స్ అ డిసైడెడ్ ఇస్ కోర్ట్. కోర్టు డిసైడ్ చేస్తుంది, మనం కాదు డిసైడ్ చేసేది. పొలిటికల్ అందుకే అంటున్నాను, పొలిటికల్గా వార్లో ఏది జరిగినా అది కోర్టును డిసైడ్ చేసుకుంటుంది. మన ఇండస్ట్రీలో ఉదయం లెగిస్తే పిలిస్తే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా, ఒక తాతలా, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళా, మన అన్నింటికి కూడా మన దాంట్లో పిలిస్తే పలికే వ్యక్తిగా వచ్చి ప్రతి కార్యక్రమానికి మనతో అండగా మనకు ఫ్యామిలీ మెంబర్గా ఉండేటప్పుడు ఈజ్ ఇండస్ట్రీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే ఇండస్ట్రీ. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇండస్ట్రీ అంటే ఎందుకు దూరం ఉంది? ఎవరికి భయపడి దూరం ఉంది? ఎవరు భయపడి ఖండించట్లేదు? ఎవరికి భయపడి అది ఎవరు వెళ్ళట్లేదు? నేను అదే దాన్నే సూటుగా అడుగుతున్నాను. సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది.